అన్న మూవీ మాత్రం అల్టిమేట్. అసలు లాస్ట్ 15 మినిట్స్ సీట్ లో కూర్చోవడం ఇంపాసిబుల్. అది లాస్ట్ 15 మినిట్స్ కంటిన్యూస్ గూస్ బంప్స్. హనుమాన్ చాలీసా వస్తాయి చూడండి, నెక్స్ట్ లెవెల్ అల్టిమేట్. అసలు కంటిన్యూస్ గూస్ బంప్స్ లాస్ట్ 15 మినిట్స్ అసలు ఎవరు ఆపుకోలేరు. జీఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అన్నిటికన్నా మెయిన్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ క్రేజీ అన్న, క్రేజీ అన్న. అసలు లాజిక్స్ కానీ డీటెయిలింగ్ అన్న వెరీ వెరీ నైస్. అల్టిమేట్ మూవీ నాకు తెలిసి సంక్రాంతికి ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్. దట్స్ ఇట్, ఇంకా నథింగ్. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సే. అది చూడాల్సింది అంతే. హండ్రెడ్ పర్సెంట్ ఉంటది, 100%. తగ్గించిన థియేటర్లు పెంచుతారు మీరు చూడరి, తగ్గించిన థియేటర్లు పెంచుతారు. ఏం చైల్డ్ ఆర్టిస్ట్ అలాండియా మూవీ అంటే ఇలా ఉండాలా? మన భక్తి గురించి, మన దేవుని గురించి చాలా బాగా చూపించారు. జై శ్రీరామ్ అంతే ఉంది. పాన్ ఇండియా లెవెల్ అయితే ఉంది. థ్యాంక్స్ అన్న. ఇలా పోటీ అని రాలేడు, ఏదో రిలీజ్ చేసుకున్నాడు. హిట్ అవుతాడా కాదా అని కాదు, రిలీజ్ చేసుకున్నాడు డేట్ ప్రకారంగా. ఈయన పోటీ మహేష్ బాబుతో నేను పోటీ అవుతా అని రాలేడు. చిన్న పోరాడిన ఈయనకు ఆయనకు పోటీ ఎందుకు మాట్లాడుతాను? ఈయన పోటీ కాదు. ఈ గుంటూరు కారంతో ఎందుకు? ఈయనది ఈయనదే, ఆయన ఆయనదే. ఎన్ని రోజులు ఉన్నాడు, ఎంత అన్నాడు అని ఈయన భక్తి పరంగా ఇచ్చిండు. ఈయన ఏమన్నాడు, నా పైసలు రాగానే రామ్ మందిర్కు టికెట్కు, ఒక టికెట్కు 5% రామ్ మందిర్కి ఇస్తాడు, రామ్ మందిర్కి ఇస్తాడు అంతే. ఇక దాని ప్రకారంగా ఈ సినిమా హిట్ అవుతుంది. భక్తి పరంగా ఉంది కాబట్టి భక్తి పరంగానే చూస్తారు అంతే. కానీ గుంటూరు కారంతో అట్లా పోటీ హీరోలతో పోటీ పడతాడు ఈయన. నేను తీసుకోవాలి సినిమా, రిలీజ్ చేసుకోవాలి అంతే. నువ్వు మహేష్ బాబు అవుతుంది అన్న, 100% ప్లస్ అవుతుంది. మహేష్ బాబు అయితే దీనికి పోటీ రాడు, ఈయన కూడా మహేష్ బాబు పోటీ పోడు. పోటీ కాకపోయినా ఈక్వల్ అవుతుంది, ప్లస్ గా కాకుండా ఈక్వల్ మాత్రం అవుతుంది ఖచ్చితంగా. గుంటూరు కారం రేంజ్ పోవచ్చు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారేమో, కానీ మహేష్ బాబుతో చేసిన హీరో ఈయన కూడా, ఈ పోరాడు చేసిండు ఈయన, అంతా ప్లస్ కాకపోదు అని ఈక్వల్ ఖచ్చితంగా ఈక్వల్ అన్న. దీన్ని మాత్రం ఖచ్చితంగా ఈక్వల్ అన్నమాట, ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. ఈ జనరేషన్కి అట్రాక్ట్ అయ్యేటట్టు ఉంది, చాలా బాగుంది. ఈ జనరేషన్ ఎట్లా పోతుందో తెలుసు కదా, దేవుళ్ళు అంటే భక్తి అనేది దాని ఏం తెలియకుండా అయిపోయింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఈ జనరేషన్కి అచ్చి పట్టినట్టు ఉంది మూవీ అయితే. చాలా ఎక్స్ట్రాడినరీ, సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, చాలా బాగుంది సినిమా అయితే. దానికి దీనికి కంపారిజన్ అనేది చెప్పలేం భయ్య. కాకపోతే ఏంటంటే దానికి దానికే ఉంటుంది, దీనికి దీనికే ఉంటుంది. కానీ ఈ ఫిలిం అయితే చాలా బాగుంది, నేను చూసినా కాబట్టి చాలా బాగుంది. కామెడీ ప్రతి ఒక్క సీన్ అట్రాక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమేట్ సీన్ అయితే ఎక్సలెంట్, సూపర్ ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ అయితే, హీరోయిన్ క్యారెక్టర్ ఉంది అన్నట్టయితే ఏమి అంత కనిపించదు. కానీ కాకపోతే ఫిలిం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తేజ ఎలా చేసిన హీరో, ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మనం చూసినాము, దాని తర్వాత కూడా తన సెకండ్ సినిమా ఇది. ఈ హిట్ అనుకోవచ్చా? డెఫినెట్లీ బ్లాక్ బాస్టర్ పిక్చర్ అయితే బ్లాక్ బాస్టర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అన్న, అందరూ చూడాలి ఈ మూవీ. ఎందుకోసం చూడవచ్చు అంటే మూవీని? ఇవాళ రేపు యూత్లో భక్తి అనేది లేకుండా పోతుంది. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కళ్ళు భక్తి పాటించడం తెలుస్తుంది, హిందుత్వం గురించి తెలుస్తుంది. అంటే తేజ ఎలా ప్లే చేసిన, అంటే హనుమంతుల ఫ్రెండ్ లేకుంటే ఎలా ఉంది సినిమా? అసలు తేజ ఎట్లా ప్లే చేసి? అరే మంచి మంచి చేసిన హీరో అయితే. ఎక్స్పెక్ట్ చేసిరా తేజని? ఎంత మంచిగా రోల్ ప్లే చేసి అనుకున్నారా? లేదు అనుకోలేదు, బట్ దానికన్నా మంచి ఎక్కువ చేసి మంచి చేసినాడు. అంటే హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ అన్న ఇది భక్తి సినిమా అన్న, ఇది ఇప్పుడు పాత అట్లాంటి కావు, భక్తి భక్తి మూవీ. అంటే భక్తి మూవీలో కూడా హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్ ఎట్లా ప్లే చేసిన రోల్? అంటే మంచి చేసిన, మంచి యాక్టింగ్ చేసి. అంటే కామెడీ పరంగా ఉందా లేకపోతే డివోషనల్ పరంగా ఉందా మూవీ? కామెడీ పరంగా ఉందా లేకపోతే డివోషనల్? భక్తి అంతా యాడ్ అయ్యి ఉందా? అంతా యాడ్ అయ్యి ఉంది, కామెడీ కూడా కొంచెం ఉంది, భక్తితో ఉంది మూవీ మొత్తం. సో బాగుంది అంట మూవీ అయితే? మంచిగా ఉంది అన్న. ఓకే అన్న. జై శ్రీరామ్. బాగుంది మూవీ, చాలా బాగుంది. హనుమాన్ మూవీ చాలా బాగుంది. ఎలా ఉన్నాయి సీన్స్? అందులో చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. లేదు నార్మల్గా ఉన్నాయి, కానీ సీజీ సూపర్ ఉంది. అండ్ ఆది పురుషుంది కదా, చాలా బాగుంది.
మూవీ చాలా బాగుంది. అసలు డైరెక్షన్ అయితే అల్టిమేట్, అంటే చిన్న పిల్లలు కూడా రామతత్వాన్ని లేపే, ఇదో రామతత్వం, హనుమంతుడే రామతత్వం. ఆ డైరెక్షన్ చాలా బాగుంది. అసలు అంటే గ్రాఫిక్స్ ఏమైనా కనిపిస్తున్నాయి? విజువల్స్ చాలా నీట్ గా ఉన్నాయి. అంటే ఎక్కడ గ్రాఫిక్ ఎక్కడ లేనట్టుగా ఉన్నట్టుగా అసలు చాలా బాగా తీసాడు. అసలు అంటే మనం వేరే సినిమాలతో పోల్చకూడదు కానీ అసలు చాలా బాగా తీసాడు డైరెక్షన్. గతంలో చూసుకున్నట్టయితే కూడా ప్రభాస్ ఆదిపురుష్ మూవీ విషయంలో దానికి దీనికి అంటే దాన్ని మనం కంపేర్ చేయొద్దు. అంటే మైథలాజికల్ మైథలాజికల్ బట్ కంపేర్ చేయకుండా జై శ్రీరామ్ అంతే, ఇక అంతకంటే వేరే మాటలు లేవు. జై శ్రీరామ్ అంతే, చాలా బాగా తీసాడు మూవీ. సూపర్ 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 అన్న, సూపర్ సూపర్ హనుమాన్ జీ కనిపించింది. మంచి మైథలాజికల్ హిట్ అబ్బా. వేరే వేరే మూవీస్ తో కంపేర్ చేస్తే దీనికి అదే దానికి అదే. గుంటూరు కారం ఏదైనా సరే ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి అసలు చాలా బూస్టింగ్ బూస్టింగ్ మూవీ అన్నమాట. జై శ్రీరామ్. నేను దానికి చెప్పట్లేదు బ్రో. సినిమా వచ్చేసి బాగుంది అండ్ సీజన్ 2 గా ఉందని చూసాను. లాస్ట్ కి పార్ట్ 2 ఉంది, హనుమాన్ పార్ట్ 2 ఉంది. 2025 ఇచ్చారు, 25 ఇచ్చారు. విఎఫ్ఎక్స్ కొంచెం హెవీగా వాడారు కానీ సూపర్ ఉంది, బాగుంది. కొంచెం స్టోరీ డిఫరెంట్గా ఉంది, అంటే హనుమాన్ స్టోరీకి కొంచెం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా సీజన్ 2లో ఇంకా మోస్ట్ అంటే ఇంక ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చూస్తున్నాం. ఎలివేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి బ్రో. విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉంది కానీ ఎలివేషన్స్ తక్కువనే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఆదిపురుష్ దీనికి పోలిస్తే ఇస్ ఎ బెటర్, ఇది బెటర్. ఫోర్ ఏఎం కదా, కానీ గుంటూరు కారం అంటే అది ఒక సినిమా, అది కాకపోతే ఇది ఇది ఒక స్టోరీ, రియల్ స్టోరీ కదా, హనుమాన్ స్టోరీ కాబట్టి కాంపిటీషన్ అంటే దానికి మనం ఏం చెప్పలేము, అది జనాలు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. చూసా చూసా తేజ సింగమలే అన్నాడు కదా, దేంట్లోకైనా సింగమలే ఇలా ఊపేస్తాడు. చాలా బాగుంది. జై శ్రీరామ్ అనే వింటున్నా. జై శ్రీరామ్. హనుమాన్ ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపించింది, మంచి అనిపించింది. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో మన ఎలివేషన్ కానీ, బీజిఎం కానీ, స్టోరీ ప్రశాంత్ వర్మ తీసుకెళ్లే విధానం కానీ, డైరెక్టర్ బాగా అనిపించింది. మూవీలో విజువలైజేషన్ ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు మరి. ఎక్కువనే ఉంది, కాకపోతే కొంచెం ఓవర్గా అనిపించింది. కానీ కొన్ని ఒక ఒక పాయింట్ కొన్ని సినిమాల్లో ఉంటుంది, మన ఒక మెరుపుతో సూపర్ పవర్ వస్తుంది కదా, ఒక సినిమా ఆల్రెడీ ఉంది మా దగ్గర, అక్కడ కొన్ని ఒక రెండు మూడు సీన్లు మ్యాచ్ అని అనిపించింది. కానీ హీరో క్యారెక్టరైజేషన్ అర్థం కావడం కోసము డైరెక్టర్ ఆ రేంజ్లో తీసుకెళ్ళండి అని మనం అర్థం చేసుకోవచ్చు కొంతమంది జనాల వల్ల. అంటే ఇప్పుడు చూసుకున్నట్టు గతంలో కూడా ఆదిపురుష్ మూవీ వచ్చింది, దాంతో దీనికి పోలికలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఏ లేదు లేదు, అది వేరా, ఇది వేరా. అది రామాయణం లెక్క తీసిండు మనోడు ఓమరట్, కానీ ఇది అట్లా కాదు, ఇది ఒక ఇది వేరే అనుకోవచ్చు మనం, దాని దీనికి కంపారిజన్ చేయొద్దు. అంటే థియేటర్లో చూసినప్పుడు ఏం సౌండ్ లెక్క వినిపిస్తున్నాయి? జై హనుమాన్ జై శ్రీరామ్. సో ఇప్పుడు మరి సంక్రాంతికి మంచి ధమాకా అనుకోవచ్చా ఇది? అనుకోవచ్చు. అంటే మిగతా సినిమాతో పోటీ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటో? అవునా, ఇది కూడా పోటీ లేక అనుకోవాలి. ఏదో చిన్న హీరో చిన్న సినిమా అనుకోవద్దు, ఓకే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూవీ అనుకోవచ్చు. ఓకే, సో ఏం చెప్తావు ఫ్యాన్స్కి చివరిగా ఈ సంక్రాంతికి, ఆడియన్స్కి చెప్పాలంటే? సో అందరూ వచ్చి మంచిగా చూసి ఎంజాయ్ చేయాలి, మంచి మూవీ అని నేను చెప్పగలుగుతా. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అన్నా సూపర్ ఎక్సలెంట్, లాస్ట్ క్లైమాక్స్ లో అయితే హనుమంతుని ఎక్దమ్ చూపించాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జయ అయోధ్య, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ట్రెండింగ్ నచ్చింది, బాగుంది. ఏం నచ్చింది ఆ సినిమాలో నీకు? లైక్ ఆ స్టోరీ బాగుంది, ఇంకా కాన్సెప్ట్ కూడా బాగుంది. అండ్ అది యాక్చువల్ గా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇట్ వాస్ లైక్ ఇంటరాక్టివ్ ఫర్ మీ. హనుమాన్ కనిపించింది, హనుమాన్ జీ లాస్ట్ లో వచ్చింది, అదే క్లైమాక్స్, అదే బాగుంది. అదే సినిమాలో పాటలు ఉన్నాయా? అంత ఎక్కువ అంటే లైక్ ఓన్లీ ఫర్ లైక్ ఏమంటారు
బ్యాక్గ్రౌండ్ బీజిఎం టైప్ లో ఉన్నాయి కానీ యాక్చువల్ గా పర్టిక్యులర్ అలాగా లేవు. చూసా కానీ దాంతో పోలిసిదే బాగుంది. లైక్ నాకు అది అందులో టూ మచ్ ఆఫ్ ఏమంటారు గ్రాఫిక్స్ ఉండే, ఇక్కడ లాస్ట్ ఎండింగ్ లో ఒక్కటే అట్లున్నది. సో లైక్ మధ్యలో ఉన్నాయనుకోండి కానీ లైక్ ఇక్కడ ఎక్కువ బాగున్నాయి. సో బాగా నచ్చింది అంటే సో సినిమా మొత్తం నీట్ గా ఇష్టాలు, మధ్యలో బోరింగ్ ఏమైనా ఉందా మూవీ అని అనిపించలే. హీరోయిన్ ఎలా యాక్ట్ చేసింది అందులో? హీరోయిన్ లైక్ బోల్డ్ క్యారెక్టర్ లో చూపించారు, అంటే లైక్ సాఫ్ట్ గా అట్లా ఏం చూపించాలి. అదొకటి మైనస్ అంటావా ప్లస్ అంటావా? అది ప్లస్ లోనే ఉన్నది. సో లైక్ బోల్డ్ గానే చూపించారు కాబట్టి దట్ వాస్ లైక్ నైస్. సో ఏమంట జై శ్రీరామ్ అంటావా లాస్ట్ కి? అందరూ అన్నారు అంతే. ఏమన్నారు అంత సౌండ్స్ ఏమన్నా చేసిన థియేటర్ లో నార్మల్ గా అరిచారు, ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐ మీన్ జై శ్రీరామ్ అని అరిచారు. ఓకే మూవీ అయితే బాగుంది. థాంక్యూ బాబా. థాంక్యూ. ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545.